తల్లిపాలు శ్రేష్టమైనవని, పిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ లైసెట్టి బిక్షపతి ఏఎన్ఎం సునీత అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో బాలింతలకు పౌష్టికాహారం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లైసెట్టి బిక్షపతి సునీత మాట్లాడారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో బుధవారం పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు పౌష్టికాహారం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ లైసెట్టి బిక్షపతి ఏఎన్ఎం సునీత మాట్లాడుతూ, ఈ నెల 1 నుండి నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో బాలింతలకు పౌష్టికాహారం, పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తల్లిపాలు శ్రేష్టమైనవని అన్నారు. పిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఇతర ఎలాంటి ఆహారం ఇవ్వరాదని తెలిపారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారని, తల్లులకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుందని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ ఆధ్వర్యంలో పెద్దపల్లి శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు తల్లిపాల వారోత్సవాలు 1 నుంచి 7 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ సభ్యులు ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రాన్ని సంప్రదించి పిల్ల తల్లులకి పోషకాహారం మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తల్లిపాల వారోత్సవాలని ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లల తల్లుల్ని ఈ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వారిని ప్రోత్సహించి తల్లిపాల శ్రేష్టమైనవి మరియు వాటిని ఇవ్వడం ద్వారా పిల్లలకి ఎక్కువ యాంటీబయాటిక్ పవర్ పెరిగే విధంగా చేయాలని ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. మోటివేట్ చేయడంలో భాగంగా పిల్లలందరినీ మంచి పౌష్టికాహారంతో మంచిగా సాకుతూ భయభారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. తల్లిపాల వారోత్సవాలు 1 నుండి 7 వరకు జరుగుతున్న సందర్భంగా పెద్దపల్లి శాంతినగర్ అంగన్వాడీ సెంటర్లో లయన్స్ క్లబ్ వాళ్ళు తల్లులకు పండ్లు మరియు పోషకాహారాలు ఇవ్వడం జరిగింది. తల్లిపాలు ముఖ్యంగా తల్లి తన బిడ్డకు పుట్టిన వెంటనే ఇచ్చే గంటలోపు ఇచ్చే పాలలో మురుపాలు, దాంట్లో బిడ్డకు కావలసిన పోషకాలు అన్నీ ఉంటాయి. మళ్ళీ తల్లి బిడ్డకి 6 నెలల వరకు ఎలాంటి ఘన పదార్థం ద్రవ పదార్థం ఇవ్వకుండా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. దానివల్ల బిడ్డకు తల్లికి ఆరోగ్యం ఉంటుంది. తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తన మానసిక స్థితి మరియు తల్లులకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. తల్లికి బిడ్డకు అనుబంధం పెరుగుతుంది. తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ చైర్పర్సన్ కంకటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పిట్ట వెంకటేష్, అతీఫ్, అంగన్వాడీ టీచర్ అనిత, ఆశా వర్కర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.